రేపటి సంధి చూడాలని సామి రంగ నామినేషన్లు చేసుడు ప్రచారం చేసుడు దుమ్ము దుమ్ము ఉంటుంది పట్నంలో గల్లీ గల్లీకి తిరుగుతూనే ఉంటారు లీడర్లు. మా పార్టీని గెలిపిస్తే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని మస్తు ఆశ పెడతారు. కానీ అదే ఓటర్ దేవుళ్లకు ఇప్పుడు ఎంత బాధలున్నా ఎవ్వరు పట్టించుకోరు. సాయం పేరుతోని అందరినీ గుంజుకొచ్చి రోడ్ల మీద వేసిండ్రు. మా ఆడవులకు ఏంది బాధ? పట్నంలో ఏం మీసేవా సెంటర్ కాడ చూడు, ఇంత పొడుగు లైన్లు కట్టిర్రు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, కరెంటు బిల్లులు పట్టుకొని నిలబడ్డారు అంతా. దరఖాస్తు తీసుకొని వివరాలు ఆన్లైన్లోకి ఎక్కిస్తే అటెంక బ్యాంక్ అకౌంట్లో పైసలు పడతాయట. మంది బగ్గు వస్తుండే వరకు పొద్దుగాల 6 గంటలకే వచ్చి లైన్లో నిలబడ్డారు చాలా మంది. అగో ఎండకు నెత్తిల కొంగేసుకొని చిన్న చిన్న పూరగాలను ఎత్తుకొని ఎట్లా తిప్పలు పడుతున్నారు అక్కలు. తిండి లేదు, తిప్పలేదు, దూపు అయితే మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. దరఖాస్తు పెట్టుకొని ఇక సుక్కలు కనిపిస్తున్నాయి. ఎట్లున్నదో చూద్దామని ఎమ్మెల్యే మాగంటి గోపినాథన్ వస్తే చెప్పులు చూపెట్టి గట్టిగానే అరుచుకున్నారు అక్కలు. ఏం చేస్తారు మరి, గంటల కమానం నిలబడుడే అయితుండే. ఒకళ్ళొక నూకేసుకునే వరకు పంచాదులు పుడుతుండే. పబ్లిక్ ఇట్లా తిప్పల వారితోటే పట్టించుకున్న వాళ్ళే లేరీ. అయినా మొన్న పైసలు వంచనే వంచిరి, ఇంకా రానోళ్ళు గింతగనం ఉన్నారా అని అంటారేమో. కిరాయిళ్ళలో ఉన్న పేదోళ్ళమే కా 30-20 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళకేమో లేవు. అదే వాటి కొంతమంది ఓట్లు ఇక్కడ లేవు, అంటారు ఓట్లు ఉండడానికి ఇస్తారా పైసలు? మరి కిరాయి వాళ్ళు ఉంటేనే కదా వంటలు బతికేది. పట్నంలో ఓట్లు ఉన్నాయా లేవా అని చూసి పైసలు వంచిరాట. అంటే వరద సాయం పేరు మీద ఓట్లకు సూటి పెట్టిండ్రు. ముందే అడ్డమైన కరోనా మోపాయే, గంటల కమానం ఇట్లా లైన్ లో నిలబెట్టిస్తే ఎట్లా? వైరస్ అంటితే మా పరిస్థితి ఏందని గరం అవుతున్నారు అంతా. సర్కారు ఇచ్చే సాయం ముచ్చటేమో గానీ పైసల కోసం 10,000 కష్టాలు పడవలసి వస్తున్నది పట్నం పబ్లిక్.